ముత్యాలమ్మ దేవాలయం ఉమ్మడిగూడ మా చిన్నతనం నుంచి మరి ప్రాంతాన్ని బస్తీలు తిరిగినటువంటి వాళ్ళం. మన దగ్గర అన్ని బస్తీలలో పవిత్రమైనటువంటి దేవాలయం ఉంటుంది. అట్లాగే ముత్యాలమ్మ దేవాలయం కూడా ఈ బస్తీలో ఉన్న వాళ్ళ ఇలవెలుపు. రెండోది టెంపుల్ కమిటీ ఉన్నది, వాళ్ళు వంశ పారంపర్యంగా ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే మొన్న జరిగినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో చాలా దారుణమైన ఘోరమైన దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగింది. మన అందరికీ తెలుసు, మనము సీసీ కెమెరాల్లో కూడా ఆ విజువల్స్ చూసినాం. కాల్తోం తన్నడం, అమ్మవారిని తన్నడం, తర్వాత పోలీసు వాళ్ళు కూడా యాక్షన్లోకి రావడం. రెండోది అన్ని సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినప్పుడు జరగవలసినవి జరిగింది. బట్ అల్టిమేట్గా ఈ బస్తీ, ఈ దేవాలయము, ఇక్కడ ఉన్న కుటుంబాలు శాంతంగా ఉండాలంటే కుంభాభిషేకం చేయవలసినటువంటి అవసరం ఉందని పురోహితులు చెప్తారు. కొత్త విగ్రహం కూడా ప్రతిష్ట జరగాలి. ఇవన్నీ ఏంటంటే తప్పకుండా నేను ఇప్పుడే వాళ్ళని జయరాజు వాళ్ళని జయరామ్ వాళ్ళని పిలిచిన, వాళ్ళు కూడా చూసుకో 3.5 ఫీట్ల విగ్రహం ఒకటి నూతనంగా తయారు చేయాలి, అవన్నీ చేపిస్తాం. 3 రోజులు కూడా బ్రహ్మాండంగా బస్తీ వాళ్ళ సమక్షంలోనే పూజా కార్యక్రమాలు ఉంటాయి, ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి. అన్నీ కూడా దీపావళి అటు ఇటు అంటే విగ్రహం ఎప్పుడు మరి రెడీ చేపించాలి కాబట్టి విగ్రహం ఎప్పుడు వస్తుంది, దీపావళి అటు ఇటుగా 3 రోజులు కూడా కుంభాభిషేకము, దాంతోపాటు పూజలు. మా శివసత్తులు జోగినేండు వాళ్ళు కూడా పటాలేసే కార్యక్రమం చేస్తామంటారు. పటాలేసి పండుగ చేసి ఇంటింటి నుంచి బోనాలు తీసే కార్యక్రమం కూడా చేయాలంటూ సంతోషంగా ప్రస్తుతి శ్రేయస్సు దృష్ట అన్ని కార్యక్రమాలు. ఆ తర్వాత ఏమైపోతుంది, యథాస్థాయికి వస్తుంది. యథాస్థాయికి వచ్చిన తర్వాత ఈ పికెటింగ్ ఇవన్నీ అక్కర్లేకుండా, ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బస్తీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బయటికి పోవాలన్న ఇబ్బంది, బస్తీలకు రావాలన్న ఇబ్బంది.